వైఎస్ఆర్ సిపి నుంచి రేగడి లక్ష్మణ్ రావు తెలుగుదేశం గారు, పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ గారు ఉన్నారు, వెల్కమ్ టు ది స్టూడియో అండి. కాసేపట్లో పార్టీ జనసేన నుంచి రాయపాటి అరుణ్ గారు జూమ్ లోకి వస్తారు. జూమ్ లో వచ్చేసారా? నమస్కారం అండి. శేఖర్ రెడ్డి గారు, అరుణ్ గారు నమస్కారం అండి. ఏపీకి సంబంధించి చూసుకుంటే గత కొద్ది కాలంగా విపరీతమైన చర్చ జరుగుతోంది. సంబరాలు స్టార్ట్ చేశారా? ఇంకా వెయిట్ చేద్దాం అంటారా? కూటమికి సంబంధించిన నాయకులు లోపించకుండా మేమే వస్తాము, మేమే ఇనిషియల్లీ అంటే మార్నింగ్ కొన్ని ఛానల్స్ చూసినప్పుడు అండ్ కొన్ని ట్రెండ్స్ చూసినప్పుడు ఆరా మస్తాన్ రావు గారు ఇంకా 11 గంటలకు కూడా ఇంకా 12 గంటలకల్లా కరెక్ట్ ట్రెండ్ తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్స్లో ఓట్లు మార్నింగ్ 10 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు కదా, కౌంట్ చేస్తారు కదా 10:30 వరకు. ఆ ట్రెండ్ ఓవర్కమ్ కావాలంటే ఒక 5-6 రౌండ్స్ వరకు ఈవీఎంలో టైం పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ నెంబర్ నేను చెప్పిన నెంబర్ వస్తుంది అని చెప్పినసరి ఆయన ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తూ వచ్చాడు. ఆయన ఆరా మస్తాన్ గారు యాక్చువల్గా ఇంతకుముందు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సర్వే చేసే సంస్థగా పేరున్న వ్యక్తి అండి. మరి ఈ సంవత్సరం ఎందుకని ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీలో ఉన్న నాయకులు 40-50 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ సారథ్యంలో ఎలా భ్రష్టు పట్టిపోయారో, అట్లాగే ఆరా మస్తాన్ గారి యొక్క సర్వే తెలివితేటలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయలో పడి లేదంటే అతను చూపించినటువంటి తాయలాలకు ఆశపడి భ్రష్టు పట్టి అని చెప్పేసి అర్థమైంది మాకు క్లియర్ గా. అసలు కంప్లీట్ గా వన్ సైడ్ గా ఓటింగ్ పోల్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూటమి అభ్యర్థి ఓడిపోయే టిక్కెటే కాదు అనుకున్న వాటిని కూడా ఓడిపోద్దని చూపించాడు. అక్కడే మాకు పూర్తిగా అతను పెయిడ్ సర్వే చేశాడని చెప్పేసి మాకు అర్థమైంది. మా జిల్లాకు సంబంధించినటువంటి సంతనదులపాడు కొన్ని టికెట్లు అది క్లియర్ గా అసలు ఫుల్ విన్నింగ్ సీట్లు మాకు ముందే తెలిసిపోయింది. అక్కడ వైసీపీ ఓటర్ కూడా ఈసారి మా ఓటు కూటమికి ఓపెన్ గా చెప్పే సందర్భాలు మేము అక్కడ చూసాం క్యాంపెయిన్. అలాగే ఓటింగ్ తర్వాత కూడా మాకు అదే వేవ్ కనిపించింది. అట్లాంటి వాటిల్లో కూడా ఆరా మస్తాన్ గారు సర్వే అవి ఓటమి పాలవుతుంది కూటమి అన్నట్లుగా చెప్పాడు. తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఏదో మనసులో రీసెంట్ గా కూటమి తరపు నుంచి టికెట్ అడిగాడంటే ఆయన అది మిస్ అవడం వల్ల 4 రోజులైనా సరే నేను కూటమిని టెక్స్ట్ పెట్టాలి అనే ఒక రాక్షస ఆనందానికి పోయి తర్వాత ఈ బెట్టింగ్ రాజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అమ్ముడుపోయి ఇట్లాంటి సర్వే చేశాడని చెప్పేసి కొందరు చెప్పిన సమాచారం ద్వారా తెలుసుకున్నాం. అందరూ అంటున్నారంటే బెట్టింగ్ బెట్టింగ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన మరి ఆయన సర్వే ఇంకైనా తప్పని ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. అంటే బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఒక రకంగా అటువంటి అనాలిసిస్ ఇచ్చారు అని చెప్పని అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, అది క్లియర్ గా అక్కడ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆయనకి సన్నిహితులుగా ఉన్న వాళ్ళ నుంచి కూడా వచ్చిన సమాచారం ఇది మాకు. ఎవరు వైసీపీ గెలిచింది అనే బెట్టింగ్ కట్టట్లేదు, అందరూ కూటమి మీద కడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆ టర్న్ చెయ్యాలి, కొంతమంది బెట్టింగ్ రాయల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలాగా బెట్టింగ్ వేవ్ ని మార్చడానికి అలా చేశాడు అన్నట్లుగా మాకు కొంత సమాచారం వినిపించిందండి. మరి అది ఎంతవరకు నిజమనేది ఆయనకే తెలియాలి, లేదంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా చేస్తే చేయొచ్చేమో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే మాకు అట్లాంటి సమాచారం మాకు అందింది. కేవలం అతను ఒక్కడు మాత్రమే నెగిటివ్ సర్వే చెప్పాడు. దాదాపుగా ఏపీ నుంచి చేసిన అన్ని సర్వే సంస్థలు కూటమికే ఓటింగ్ ఎక్కువగా పోలైంది, కూటమే రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇస్తే ఓటరు నాడి ఏంటి అనేదని ఒక ఆరా మస్తాన్ గారు మాత్రమే జగన్ నాడు ఏంటి అనేది చెప్పాడండి. జగన్ నాడు మాకు అక్కర్లేదు కదండి, ఓటర్కి ఎప్పుడు జగన్ నాడు అక్కర్లా, ఆంధ్రప్రదేశ్ నాడు ఏంటి అన్నదే కావాలి. అవునండి, కరెక్టే కరెక్టే కరెక్ట్ చెప్పారు అరుణ్ గారు. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు నౌ ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఎందుకంటే ఈ పొత్తు అంటే వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తు కుదర్చాలని మొదటి నుంచి కూడా మొత్తము తన భుజస్కంధాలపైన వేసుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి సెంట్రల్లో బీజేపీ అధిష్టానాన్ని కన్విన్స్ చేసి ఒక పొత్తు అంటే ఓటు చీలిపోకుండా మొత్తానికి ఏ విధంగానైనా ఆ ప్రభుత్వాన్ని మార్చాలి, ఆ రాచకాన్ని ఆపాలి అని చెప్పినసి మొత్తం ఒక బాధ్యత మోసి పొత్తు కుదిర్చాడండి. అవునండి, ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉండదు చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక ఆకలితో రగిలిపోయే కడుపులో నుంచి పుట్టినటువంటి రాజకీయం అది, బాధల్లో నుంచి నలుగుతున్నటువంటి కన్నీళ్ళని చూసుకుంటున్న రాజకీయం అది, ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని అవమానాలు పడ్డాడు సార్ ఆయన. అసలు రాయా మనిషా అని మేమే మాకు మేము ఒక్కోసారి చెక్ చేసుకున్న పరిస్థితులను చూసాం రాష్ట్రంలో. ఒక వ్యక్తి మీద 150 మంది గెలిపించి మ్యాండేట్ ఇస్తే మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆ వ్యక్తిని హింసించడానికి పనిచేస్తుంది తప్ప రాష్ట్రం కోసం పనిచేయలేదు. వ్యక్తిగత దాడులకు దిగారు, అతని కడుపు కొట్టాలని తెలిసారు, ఆయన వృత్తి మీద దాడులకు దిగారు. ఒక్క వ్యక్తిని హింసించి రాజకీయాల నుంచి బయటకు పంపించడం కోసం మొత్తం ఇండస్ట్రీ మీద దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బలమైన
ప్రభుత్వంగా ఏర్పాటు చేసి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి మీరు రాష్ట్రాన్ని పరిపాలించండి అని చెప్పి చెప్తే. హలో, వాయిస్ మీట్లో ఉందండి. హలో, వాయిస్ మీట్లో ఉన్నట్టుందండి. హలో హలో అరుణ్ గారు, హలో అరుణ్ గారు. ఓకే. అచ్చా, సంబరాలు జరుపుకుంటున్నారా? ఓకే, మీ సంబరాలన్నీ కనబడుతున్నాయండి. జనసేన పార్టీ సంబరాలన్నీ కనబడుతున్నాయి. మీ జనసేన కార్యకర్తల సంబరాలన్నీ కనబడుతున్నాయండి.